కొంతమంది ఏంటంటే చాలా ఫ్లఫీగా ఉంటారు వాళ్ళకి మనకి లూప్స్ ఎక్కడ పెట్టాలో కరెక్ట్ గా లూప్స్ ఉండదు అలాగే కొంతమంది చాలా స్కిన్నీగా ఉంటారు వాళ్ళకి లూప్స్ ప్రాబ్లం అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బెల్స్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫర్ దిస్ పర్టిక్యులర్ మోడల్ మీకు ఎక్కడంటే అక్కడ లూప్ ఉంటుంది ఈచ్ అల్లుడు ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ లో ఎక్కడంటే వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా దే కెన్ సూట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇవి కొంచెం ప్రింటెడ్ లో ఉన్నాయి ఓకే ఇది యూనిసెక్స్ ఈవెన్ గర్ల్స్ వాడొచ్చు బాయ్స్ వాడొచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ని బట్టి దే కెన్ యూజ్ ఇట్ విత్ అ బిగ్ బకుల్ అన్నమాట ఓకే ఇది డిఫరెంట్ అండి ఇది మనం ఇంతవరకు చూసిన అన్ని వేస్ట్ కి సంబంధించి ఇది జస్ట్ బిలో ద చెస్ట్ అన్నమాట గౌన్స్ వేసినప్పుడు మనకి హైలైట్ చేసేది జస్ట్ వేస్ట్ లైన్ కాకుండా చెస్ట్ లైన్ కి కూడా ఇది హైలైట్ చేసుకోవచ్చు సో ఇది ఎలా అంటే మనకు జస్ట్ ఇలా తీసేసి వన్స్ యూ కెన్ ఫిక్స్ అప్ ద షేప్ ఎక్కడైతే మనకు అనుకుంటున్నామో అక్కడ పెట్టేసి జస్ట్ ఫిక్స్ చేసేసుకోవడం సో దీస్ ఆర్ ద క్యాప్స్ లైక్ ఫర్ సమ్మర్ జూట్ అయితే మనకి స్వెట్ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో దీస్ ఆర్ లైక్ జూట్ క్యాప్స్ ఎక్కువగా మనకు సమ్మర్ ఉన్నప్పుడు వీ కెన్ షేడ్ ఆర్ సెల్ఫ్ యూజువల్గా మనం అమ్మాయిలు వచ్చేసరికి హ్యాట్స్ పెట్టుకోలేము ఇట్ విల్ బి వెరీ ఆడ్ ఫర్ అస్ అలాంటప్పుడు గర్ల్స్ టీనేజర్స్ కి ఇలాంటి హ్యాట్స్ అయితే దే క్యాప్స్ చాలా బాగుంటుంది ఓకే చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తారు సో ఇందులో మనకి కొంచెం కావాలంటే లైట్ కలర్స్ కూడా మనకి దొరుకుతాయి కలర్స్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఇది చూసారు మీరు ఇది కొంచెం షార్ట్ లెంత్ లో ఉంది ఇది వచ్చేసి మనకు కొంచెం బిగ్ లో ఉంది అలాగే ఇంకా కొంచెం వైడ్ అప్ అన్నమాట సో వాళ్ళకి ఎలా సూట్ ఇందులో కూడా ఏంటంటే మెయిన్ గా డ్రెస్సింగ్ వాళ్ళ ఫేస్ కి సూట్ అవుతుందో లేదో అనేది సో అందరికీ సూట్ అయిపోతుంది బట్ వాళ్ళ డ్రెస్సింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సో ఇలా బ్లాక్ కలర్ అయితే వెరీ యూనివర్సల్ కలర్ సో అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ బ్లాక్ కలర్ ఓకే సో ఇది చాలా బ్రాడ్ గా కూడా ఉంది అయ్యా చాలా వైడ్ గా బ్రాడ్ సీక్వెన్స్ లో వస్తుంది ఇది వచ్చేసి కొంచెం ష్రగ్గే ఇది కూడా విత్ క్యాప్ స్టైల్ అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే లెన్ ఫర్ మోడల్ ఫర్ లో మీకు ఇలా క్యాప్ వచ్చేసి ష్రగ్ ఓకే ఇక్కడ మెన్స్ వేర్ కూడా దొరుకుతుందా లేకపోతే ఓన్లీ లేడీస్ వేర్ ఆ షూర్ అండి మెన్స్ కి కూడా ఉంది బట్ వెరీ లిమిటెడ్ కలెక్షన్ ఐ ఆల్సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే కొద్దిగా వెయిట్ ఉన్నా కూడా చాలా అందంగా ఉంటాయి వేసుకుంటే జస్ట్ టీ షర్ట్స్ లోపల వేసుకొని పైన జాకెట్స్ వేసుకుని కూడా చాలా బాగుంటుంది బైక్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు రైడింగ్స్ అంటే చాలా ఇష్టం యూత్ కి సో అలాంటి వాళ్ళు దే కెన్ జస్ట్ వేర్ దిస్ జర్కిన్ విత్ అ నైస్ డెనిమ్ రగ్ లుక్ డెనిమ్స్ వేసేసి ఇది వేసేసి దే కెన్ జస్ట్ గో ఆన్ అ రైడ్ ఓకే సో ఇందులో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతాయి కదా ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి అన్నమాట ఇది చూస్తే యూజువల్ గా మనకి జర్కిన్ కంప్లీట్ గా ప్లెయిన్ ఒక లెదర్ ఫినిషింగ్ లో వస్తుంది దీంట్లో వాళ్ళు కాంట్రాస్ట్ కూడా ఇచ్చారు కొంచెం ఉలెన్ స్ట్రెచబుల్ ఇచ్చేసి మిడిల్ లో మనకి జర్కిన్ లెదర్ ఫినిషింగ్ సో ఇట్స్ ఆల్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ సో పైన అంతా కూడా లెదర్ టైప్ ఫినిషింగ్ ఇచ్చి ఇట్ సైడ్ అంతా కూడా ఊల్ టైప్ ఇచ్చారు సో యూజువల్ గా ఇలాంటి జర్కిన్స్ లో టీ షర్ట్స్ షర్ట్స్ ఏ కాకుండా ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను అది కూడా టీమప్ చేయొచ్చు దీంట్లో ఇట్స్ అ శాండో అండి శాండో ఎందుకు అంటే స్లీవ్లెస్ ఉంటుంది సో ఇలాంటివి మనం వేసుకొని బయట రైడ్స్ కి అలా వెళ్ళలేము అలాంటి టైమ్ లో దే కెన్ గో ఫర్ అ జర్కిన్ అన్నమాట పైన నుంచి దే కెన్ జస్ట్ మ్యాచ్ అప్ లైక్ దిస్ సో మనకి హ్యాండ్స్ కూడా కవర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇందులో సో ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ ద స్టైలింగ్ అండి హౌ యూ డూ యువర్ స్టైలింగ్ ఓకే సో మరి వాళ్ళకి నచ్చి